నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము కాచీ రీమాన్ ఈక్వేషన్ డెరివేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పొచ్చు కాంప్లెక్స్ అనాలిసిస్లో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పచ్చు. ఈ ఒక్క టాపిక్లో మనం మెయిన్ ఇంపార్టెంట్గా చూసే వర్డ్ ఏంటంటే అనలైటిక్. అనలైటిక్ అంటే ఏంటి? మనం సింగల్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అనలైటిక్ అంటే సింప్లీ డిఫరెన్షియేషన్. ఓకే, మనం రియాలసిస్లో డిఫరెన్షియేషన్ అంటాం కదా, డిఫరెన్షియబుల్ అంటాం కదా, అలాగే కాంప్లెక్స్ అనాలిసిస్లో అనలైటిక్ అంటాం. ఓకే, ఇచ్చిన పర్టికులర్ డొమైన్లో ఏదైనా ఒక ఫంక్షన్ ఏమన్నా డిఫరెన్షియబుల్ అయిందనుకోండి, దాన్ని మనం అనలైటిక్ అంటాం. అర్థమైంది కదా అనలైటిక్ అంటే ఏంటని, క్లియర్ అయింది కదా. ఓకే, దీనికి నెసెసరీ కండిషన్ ఏంటి? ఓకే, మనకి రియాలసిస్లో డిఫరెన్షియబుల్, ఏదైనా ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కావాలంటే నెసెసరీ కండిషన్ ఏంటి? ఫంక్షన్ అనేది కంటిన్యూస్ కావాలి. ఓకే, ఇది నెసెసరీ కండిషన్, కరెక్టా? రియాలసిస్లో ఏదైనా ఒక ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ కావాలంటే నెసెసరీ కండిషన్ ఏంటి? ఫంక్షన్ ఫస్ట్ కంటిన్యూస్ కావాలి, ఇది నెసెసరీ కండిషన్ మనకి రియాలసిస్లో. అదే కాంప్లెక్స్ అనాలిసిస్లో మనకి ఏదైనా ఒక ఫంక్షన్ అనలిటిక్ కావాలంటే, అనలిటిక్ అంటే సింప్లీ డిఫరెన్షియబుల్ ఇన్ ది డొమైన్. ఓకే, అనలిటిక్ కావాలంటే మనకు నెసెసరీ కండిషన్ ఏంటంటే ఈ సిఆర్ ఈక్వేషన్స్, ఈ సిఆర్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తే ఆ ఒక్క ఫంక్షన్ నెసెసరీ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. ఓకే, అర్థమైందా? దానికి సంబంధించిన థీరం ఇది. ఓకే, సింప్లీ అంటే ఇప్పటికంటే ఏం చెప్పుకున్నామో అది థీరం ఇదే చెప్తుంది మనకి. ఏదైనా ఒక ఫంక్షన్ అంటే కాంప్లెక్స్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఐ ఆఫ్ వి ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, అనలైటిక్ అని చెప్పాలంటే ఇన్ ద డొమైన్ డి, ఓకే, ఈ ఒక్క యూ అండ్ వి అనేది ఏమి సాటిస్ఫై సిఆర్ ఈక్వేషన్స్. అర్థమైందా? నెసెసరీ కండిషన్ ఫర్ అనలైటిక్ ఏంటి మనకి? నెసెసరీ కండిషన్ ఫర్ ఎఫ్ ఆఫ్ జెడ్ టు బి అనలైటిక్ ఏంటంటే ఈ సిఆర్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. ఇంతే మనకి సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, దీనికి సంబంధించిన డెరివేషన్ అయితే ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, మనం ఆల్రెడీ మనకి కీ పాయింట్ ఏంటంటే ఇట్ టు బి అనలైటిక్. అనలైటిక్ అంటే ఏంటి? డిఫరెన్షియబుల్. ఓకే, పర్టికులర్ డొమైన్లో మనకి డిఫరెన్షియబుల్ కావాలి. ఓకే, డిఫరెన్షియబుల్కి సంబంధించిన ఫార్ములా చూడండి. ఇక్కడ ప్రూఫ్ అనేది ఇప్పుడు చేస్తే చూడండి ప్రూఫ్. ఓకే, ఫస్ట్ మనకి కీ పాయింట్ ఏంటి? డిఫరెన్షియబుల్. ఓకే, అనలైటిక్ ఉంది కాబట్టి ఆ ఒక పర్టికులర్ దీంట్లో మనకి డిఫరెన్షియబుల్ కావాలి. దానికి డిఫరెన్షియబుల్ ఫార్ములా ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డిజెడ్ డెల్టా జెడ్ మైనస్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ వై డిజెడ్ సారీ డెల్టా జెడ్ ఓకే ఇదైతే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. ఇప్పుడు మనకి ఈ లిమిట్ ఏమైనా ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టు. ఓకే, దీన్ని యూస్ చేసి అయితే మనం డెరివేషన్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ జెడ్ అంటే ఏంటి మనకి? ఇక్కడ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐయోటా వయ్యా. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిజెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. డిజెడ్ అంటే ఏంటి? డి డెల్టా ఎక్స్ యాక్చువల్లీ ఇది. ఓకే, అండ్ మనకి ఇంకొకటి ఏంటి? ఎఫ్ ఆఫ్ జెడ్ ఉంది. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి మనకి? యు ఎక్స్ కామా వై ప్లస్ ఐయోటా వి ఎక్స్ కామా వై. ఓకే, డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ ఐయోటా డెల్టా వై. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. జెడ్ ప్లస్ డెల్టా జెడ్ మనకి ఇక్కడ ఈ వాల్యూ కావు కదా, జెడ్ ప్లస్ డెల్టా జెడ్. అందువల్ల జెడ్ ప్లస్ డెల్టా జెడ్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి ఎక్స్ ప్లస్ ఐయోటా వై ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఐయోటా డెల్టా వై. ఓకే, తర్వాత రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఐయోటా వై ప్లస్ డెల్టా వై. ఓకే, ఇదైతే మనకి జెడ్ ప్లస్ డెల్టా జెడ్ ఓకే ఇదైతే క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ ఓకే ఇక్కడ చూడండి. ఇదైతే మనకి ఇది ఎలా ఉంది మనకి? ఇది చూడండి, ఇది మనకి ఈ ఫార్మాట్లో ఉందా మనకి? చూడండి, ఇది మనకి ఈ ఫార్మాట్లో ఉంది. అంటే ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది, వై ప్లేస్లో ఇది ఉంది. ఓకే, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ఓకే, ఈ ఈ ఒక్క దీంట్లో పుట్టి చేయాలి. ఎఫ్ ఆఫ్ జెడ్ కావాలి కాబట్టి మనకి
ఎక్స్ దగ్గర ఈ వాల్యూ పుట్ చేయండి, వై దగ్గర ఈ వాల్యూ పుట్ చేయండి. ఓకే, దెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ ఏమవుతుంది, యు ఆఫ్ ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, వై దగ్గర వై ప్లస్ డెల్టా వై. ఓకే, ప్లస్ ఐయోటా వి ఆఫ్ ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా వై. ఓకే, ఇంత అయితే వస్తుంది మనకి. అర్థమైందా? ఈ వాల్యూస్ అన్నిటిని దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్లో 1 పుట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా జెడ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ వై డెల్టా జెడ్. ఇదైతే మనకి దీంట్లో వాల్యూస్ అన్ని పుట్ చేయండి. లిమిట్ డెల్టా జెడ్ టెండ్స్ టు 0 యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా వై ప్లస్ ఐయోటా వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా వై. ఓకే, మైనస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ వాల్యూ అంతా యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఐయోటా వి ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, ఆల్ డివైడెడ్ బై డెల్టా జెడ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ అన్ని సపరేట్ సపరేట్గా రాసుకోండి. ఓకే, లిమిట్ డెల్టా జెడ్ టెండ్స్ టు 0 రియల్ పార్ట్స్ ఒక దగ్గర, ఇమాజినరీ పార్ట్స్ ఒక దగ్గర రాసుకోండి. యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఓకే మైనస్ సారీ కామా వై ప్లస్ డెల్టా వై. ఓకే, మైనస్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై, ఇది ఒక పార్టా. తర్వాత ఇమాజినరీ పార్ట్ ఒకసారి రాసుకోండి. వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా వై మైనస్ వి ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, హోల్ డివైడెడ్ బై డెల్టా జెడ్. ఇదైతే ఇంత వస్తుంది మనకి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ 2 కేసెస్ అయితే ఇక్కడ నేను ఇన్ ప్లేస్ ఆఫ్ డెల్టా జెడ్ నేను ఏం చేస్తానంటే డెల్టా ఎక్స్ ఐయోటా డెల్టా వై అని రాసుకోవచ్చా, బికాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐయోటా వై. డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ ఐయోటా డెల్టా వై, ఇది రాసుకోవచ్చానే. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ డెల్టా జెడ్ నేను ఇది రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 కేసెస్ అయితే కన్సిడర్ చేస్తాను. ఇక్కడ కేస్ వన్ ఏంటంటే అలాంగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఎక్స్ ఉంది, ఇది వై యాక్సిస్ ఉంది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఒక కర్వ్ అయితే తీసుకుంటా నేను. ఓకే, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఒక కర్వ్ తీసుకుంటే ఇక్కడ 1కి సపోజ్ ఇది ఏదో ఒక పాయింట్ అనుకోండి వై. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, ఇది వై వాల్యూ. అంటే ప్రతి ఒక్క ఎక్స్ వాల్యూస్కి వై అనేది ఏంటి, కాన్స్టెంట్ ఉంది. ఓకే, ప్రతి ఒక్క ఎక్స్ వాల్యూకి వై వాల్యూ అనేది ఏముంది, సేమ్ ఉంది. అంటే కాన్స్టెంట్ ఉందా, అర్థమవుతుందా, కాన్స్టెంట్ ఉంది. ఓకే, అంటే మనకి డెల్టా వై ఈక్వల్ టు 0 అవుతుంది. డెల్టా వై ఈక్వల్ టు 0 అయితే డెల్టా జెడ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ ఐయోటా డెల్టా వై ఉంది. మనకి డెల్టా వై ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ లిమిట్ ఏమవుతుంది అంటే మనకి లిమిట్ డెల్టా జెడ్ టెండ్స్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎక్కడైతే మనకి డెల్టా వై ఉంటుందో అక్కడ 0 పుట్ చేయండి. మనకి ఏమవుతుంది, యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై. ఓకే, మైనస్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, తర్వాత ఓకే నేను కొంచెం డౌన్ రాస్తా ఇది. ఓకే, ఇదైతే ఇక్కడ రాసుకోండి. ఓకే, తర్వాత మనకి ఏమవుతుంది, ఇది క్లోజ్ చేసుకోండి. ప్లస్ ఐయోటా వి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఓకే, ఇది మనకి ఈ లిమిట్ కూడా మనకి ఏమవుతుందంటే డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0 అవుతుంది. ఓకే, వై మైనస్ వి ఆఫ్ ఎక్స్ కామా వై హోల్ డివైడెడ్ బై డెల్టా ఎక్స్ వస్తుంది. ఓకే, ఇదైతే వచ్చింది కదా మనకి.
దీన్ని అయితే నేను ఇలా రాసుకుంటా చూడండి, లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0 యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై మైనస్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై హోల్ డివైడెడ్ బై డెల్టా ఎక్స్ ప్లస్ ఐయోటా లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0 వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై మైనస్ వి ఆఫ్ ఎక్స్ కామా వై హోల్ డివైడెడ్ బై డెల్టా ఎక్స్. ఓకే, ఇది ఒక గమనించండి, ఇక్కడ గమనిస్తే మీరు మల్టిపుల్ వేరియబుల్స్లో అంటే ఫంక్షన్ ఆఫ్ సెవెరల్ వేరియబుల్స్లో మీరు పార్షియల్ డెరివేటివ్ ఫార్ములా అయితే చూడండి. ఓకే, ఇది మనకి ఎలా ఉందంటే పార్షియల్ డెరివేటివ్లో ఉందా. ఓకే, ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది డెరివేషన్ చేస్తున్నాం, పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. వై అనేది ఏంటి, కాన్స్టెంట్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, డెల్టా ఎక్స్ చేస్తున్నాం. ఓకే, మీరు పార్షియల్ ఫంక్షన్ ఆఫ్ సెవెరల్ వేరియబుల్స్ ఫార్ములా చూస్తే లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కామా వై ఓకే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి బై ఇక్కడ మనకి హెచ్ ఉంటుంది. ఇది మనకి ఫంక్షన్ ఆఫ్ సెవెరల్ వేరియబుల్స్లో పార్షియల్ డెరివేటివ్ ఫార్ములా ఉంటుంది. ఓకే, ఇది మనకి సిమిలర్ అలాగే ఉంది. దీన్ని ఏం చేస్తానంటే మన పార్షియల్ డెరివేటివ్లు అయితే దీన్ని రాయొచ్చు మనం, డో యూ బై డో ఎక్స్ అని రాయొచ్చు, ప్లస్ ఐయోటా డో వి బై డో ఎక్స్. ఓకే, బై యూజింగ్ ది ఫంక్షన్ ఆఫ్ సెవెరల్ వేరియబుల్స్ కాన్సెప్ట్ యూస్ చేసి దీన్ని ఇలా అయితే రాసుకోవచ్చు. అర్థమైందా? దీన్ని అయితే నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటా. ఓకే, ఇప్పుడు అగైన్ కేస్ 2 తీసుకోండి. ఓకే, కేస్ 2 ఏంటంటే అలాంగ్ వై యాక్సిస్, ఇప్పుడు అలాంగ్ వై యాక్సిస్ ఏమవుతుంది మనకి, ఇక్కడ చూడండి, అలాంగ్ వై యాక్సిస్ అంటే అలాంగ్ వై యాక్సిస్ ఒక కర్వ్ తీసుకుంటున్నా. ఓకే, ఎవరి వై చూడండి, ఎక్స్ అనేది మనకి కాన్స్టెంట్ ఉంది, ఎక్స్ వాల్యూ కాన్స్టెంట్ ఉంది, వై వాల్యూ మాత్రం వేరే అవుతుంది. ఓకే, అంటే డెల్టా ఎక్స్ అనేది ఏంటి మనకి, 0. ఓకే, డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ ఐయోటా డెల్టా వై. ఓకే, డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐయోటా డెల్టా వై అవుతుంది మనకి. ఓకే, ఇదైతే వస్తుంది. ఎక్కడైతే మనకి డెల్టా ఎక్స్ ఉంటుందో అక్కడ 0 పెట్టండి. మనకి ఎఫ్ డాష్ ఎఫ్ జెడ్ ఏమవుతుంది మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా వై టెన్స్ టు 0 అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? యు ఆఫ్ ఎక్స్ కామా ఓకే డెల్టా ఎక్స్ ఉంటుంది అక్కడ 0 అవుతుంది మనకి, వై ప్లస్ డెల్టా వై మైనస్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై అవుతుంది. ఓకే, ఇది క్లోజ్ చేయండి. తర్వాత ప్లస్ ఐయోటా వి ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా ఎక్స్. ఓకే, దీన్ని నేను ఎరేజ్ చేస్తాను. ఓకే, మైనస్ వి ఆఫ్ ఎక్స్ కామా వై ఇదైతే వస్తుంది, హోల్ డివైడెడ్ బై ఐయోటా డెల్టా వై వస్తుంది. ఓకే, ఇదైతే వస్తుందా మీకు, ఇక్కడ రెఫరెన్స్కి ఇలా రాసి ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. తర్వాత దీన్ని ఏం చేస్తా, సపరేట్గా రాసుకోండి, లిమిట్ డెల్టా వై టెన్స్ టు 0 యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా వై మైనస్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై హోల్ డివైడెడ్ బై ఐయోటా డెల్టా వై. ఓకే, ప్లస్ ఐయోటా గెట్ క్యాన్సల్, వి ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా ఎక్స్ ఇది డెల్టా వై, డెల్టా వై ఓకే మైనస్ వి ఆఫ్ ఎక్స్ కామా వై ఓకే హోల్ డివైడెడ్ బై ఐయోటా డెల్టా, ఐయోటా క్యాన్సల్ అయి ఉంటుంది. ఓకే, ఇదైతే మనకు వస్తుంది లిమిట్ డెల్టా వై టెన్స్ టు 0. ఇక్కడ మళ్ళీ అగైన్ పార్షియల్ డెరివేటివ్ ఫార్ములా యూజ్ చేసి 1/ఐయోటా అలాగే రాస్తా. ఓకే, బై యూజింగ్ అగైన్ పార్షియల్ డెరివేటివ్ ఫార్ములా యూజ్ చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే డో యూ విత్ రెస్పెక్ట్ టు వై అనేది మనకి ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం, ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి డో యూ బై డో వై ప్లస్ డో వి బై డో వై ఇది ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. ఓకే, దీన్ని అయితే ఈక్వేషన్ నంబర్ 3 అని పెట్టుకోండి. ఓకే, నౌ కంపేర్ ఈక్వేషన్ నంబర్ ఓకే నౌ కంపేర్ ఈక్వేషన్ నంబర్ 2 అండ్ 3 అయితే కంపేర్ చేయండి. ఓకే, కంపేర్ ఈక్వేషన్ నంబర్ 2 అండ్ 3 ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ డో వి బై డో ఎక్స్ ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి.
f dash of z is equal to 1 by iota dou u by dou y plus dou v by dou y. ఇదైతే మనకి ఇంకొక ఈక్వేషన్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చా? బోత్ సైడ్ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఉంది కాబట్టి డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐయోటా డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు 1 బై ఐయోటా డో యూ బై డో వై ప్లస్ డో వి బై డో వై. ఓకే, ఇదైతే చూడండి ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే మనకి ఏమవుతుంది? ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? డో యు బై డో వై రాయొచ్చా మనము? ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఎలా చేయొచ్చు చెప్పండి. ఈ మై 1 బై వై ఉంది కదా, ఓకే మీకు ఇంకొక స్టెప్ రాస్తా లేకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇంకొక స్టెప్ చూడండి, ఇక్కడ 1 బై ఐ ఉంది కదా, 1 బై ఐని నేను ఎలా రాస్తాను? ఓకే, మల్టిప్లై మల్టిప్లై ఐ బై ఐ చేయండి. ఏమైతే మనకి ఐ బై ఐ స్క్వేర్ అంటే ఏంటి? ఐ బై ఐ స్క్వేర్ అంటే -1. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ 1 బై ఐ ఏం చేస్తాం? -I రాయొచ్చా నేను? ఓకే, -I అని రాసుకుంటా. ఓకే, ఇది చాలా బేసిక్స్. ఇది మీరు ఇంటర్లో కూడా చదివే ఉంటారు, డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐయోటా డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు -ఐయోటా డో యూ బై డో వై ప్లస్ డో వి బై డో వై. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపేర్ చేయండి, మనకి ఏమొస్తుంది? డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో యూ బై డో వై. ఓకే, ఇప్పుడు ఈ దీన్ని కంపేర్ చేయండి, దీంట్లో దీన్ని కంపేర్ చేసుకోండి, ఏమొస్తుంది మనకి? మనకి ఏమొస్తుంది? డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై. ఓకే, అండ్ మనకి డో వి బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డో యు బై డో వై. ఓకే, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఓకే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, డో యూ బై డో వై ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డో వి బై డో ఎక్స్. ఓకే, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ రెండు క్లియర్ అయింది కదా మీకు. ఇదైతే మనకి సిఆర్ ఈక్వేషన్స్, దీన్ని మనం సిఆర్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. ఈక్వేషన్స్ని మనం సిఆర్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం, సిఆర్ ఈక్వేషన్స్. ఓకే, ఇదైతే మనకి డెరివేషన్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.